హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ తెలుగు. మీరు నారాయణరావు గారండి? అభినయ నారాయణరావు గారు. 10,116 రూపాయలు మన రాజధానికి పోలవరానికి ఉంటే బిల్లు డబ్బులు ఇచ్చారు. మీరు ఒకసారి గుర్తుపెట్టుకుంటే ఇది స్ఫూర్తి. ఇక్కడ మాట్లాడే బీజేపీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ మిగిలిన నాయకులు ఎట్లా ప్రవర్తిస్తున్నారు? ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా ఈరోజు నారాయణరావు గారిని చూస్తే బాధపడుతూ టీవీలో చూసిన తర్వాత నేను చాలా బాధపడుతున్నా. నేను మంచిని ఎప్పుడు ప్రోత్సహిస్తా. ఈరోజు కూడా ఎవరైతే మన ఆ రోజు పాటన గారు ఈరోజు మనం చూస్తే ధవళేశ్వరం బ్యారేజ్ కట్టాడు, ఆయనకి పెండం పెడుతున్నాడు. ఎన్టీ రామారావు గారు, బసవతారక గారు ఇలాంటి వాళ్ళందరికీ పెండం పెట్టి ఎక్కడికెక్కడ వాళ్ళని గౌరవిస్తున్నారు. అందులో గయలో చేశారు వెళ్ళి, ఇక్కడ కూడా కాదు గయకి వెళ్ళి అక్కడ కూడా చేశారు. వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలని అది ఇలాంటి వ్యక్తుల యొక్క స్ఫూర్తి. నేను నారాయణరావు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆయన ఎందుకంటే ఒక బ్రహ్మాండమైన స్ఫూర్తి, ఒక సాంప్రదాయం, మానవత్వం. మనిషికి కావాల్సిన మానవత్వం కావాలి. నేను అందుకనే దేవుళ్ళ కంటే కూడా మనిషి రూపంలో ఉండే దేవుళ్ళు నేను అభినందిస్తాను, అదే మరి ప్రార్థిస్తాను. అలాంటి నారాయణరావు గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారికి పాదాభివందనం చేస్తున్నారని మీ అందరికి తెలియజేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.